నిజంగా ఒక మంచి ఆసుపత్రి దుబ్బాకలో ఈ రోజు ప్రారంభం చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఇప్పుడే ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు స్వర్గీయ సోలిపేట రామచంద్రారెడ్డి సోలిపేట రామలింగారెడ్డి గారి కల. రామలింగారెడ్డి గారు 2015వ సంవత్సరంలో ముఖ్యమంత్రి గారు దుబ్బాకకు వచ్చినప్పుడు 16లో జీవో వచ్చింది. 2015లో మన ముఖ్యమంత్రి గారు దుబ్బాకకు వచ్చినాడు చాలా కోరికలు కోరిండు. ఆ రోజు దుబ్బాకకు 100 పడకల ఆసుపత్రి కావాలని, దుబ్బాకకు ఒక ఫైర్ స్టేషన్ కావాలని, దుబ్బాక వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిధులు కావాలని, దుబ్బాక పట్టణ అభివృద్ధికి నిధులు కావాలని, ఇలా గ్రామాలకు నిధులు కావాలని ఎన్నో కోరికలు కోరితే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు దుబ్బాక ప్రజలకు ఇచ్చిన వరం ఇవాళ దుబ్బాకలో ప్రారంభమైన 100 పడకల ఆసుపత్రి. రామలింగారెడ్డి గారి విన్నపం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వరానికి ప్రతిరూపం ఇవాళటి 100 పడకల ఆసుపత్రి. చాలా అద్భుతంగా వచ్చింది ఆసుపత్రి. దాదాపు 21 కోట్ల రూపాయలు మనం ఈ ఆసుపత్రి మీద ఖర్చు పెట్టి అధునాతన సౌకర్యాలతో ఉన్నటువంటి ఆసుపత్రిని ఇవాళ దుబ్బాక ప్రజలకు మనం అందించుకున్నాం. మరి మా గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వస్తే నాకేమన్నా అభినందనలు చెప్తారేమో అనుకున్నా, కానీ పెద్ద కార్యక్రమాలు ఇన్ని కావాలని చెప్పి మా ఎంపీ గారు అయితే పెద్ద లిస్టే చదివేసిండ్రు. కానీ అడగండి అమ్మాయిని అన్నం పెట్టదు అన్నట్టు. మరి ఎంతైనా నా మీద ఉండే స్వతంత్రం కావచ్చు, మా ఎంపీ గారు చాలా విషయాలు నా ముందు పెట్టిండు, కానీ నాకు కూడా బాధ్యత ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి దుబ్బాకన్నా చాలా ప్రేమ, దుబ్బాక ప్రజలన్నా ముఖ్యమంత్రి గారికి అమితమైనటువంటి అభిమానం మన ముఖ్యమంత్రి గారికి. అందువల్ల ఆ నమ్మకంతోనే నేను కూడా ఇలా మా హామీ ఇస్తున్నాను. ఎందుకంటే దుబ్బాకకి ఇస్తున్నామంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారు కూడా బాగా చేసినవని నన్ను మెచ్చుకుంటారనే నమ్మకం నా మీద ఉంది. ముఖ్యమంత్రి గారికి అంత ప్రేమ ఉంటుంది దుబ్బాక మీద. అప్పుడే 1000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా స్పెషల్గా దుబ్బాకకి ఇచ్చింది కూడా ముఖ్యమంత్రి గారు. ఆ రోజు వారు చదువుకున్న స్కూల్కు 10 కోట్ల రూపాయలు కూడా ఇచ్చింది ముఖ్యమంత్రి గారు. ఇలా అద్భుతమైన వెంకటేశ్వర స్వామి గుడి దుబ్బాకలో రూపకల్పన జరిగిందంటే దానికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషి. ఇలా 100 పడకల ఆసుపత్రి వచ్చిందంటే ముఖ్యమంత్రి గారి కృషి. ఫైర్ స్టేషన్ వచ్చిందంటే ముఖ్యమంత్రి గారి యొక్క వారి ఆశీస్సులు. ఇట్లా ఎన్నో సాధించుకున్నాం. వాస్తవానికి గతంలో మనకు ముచ్చెంరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా కానటువంటి పనులు మరి ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో మనం సాధించుకుంటున్నాం. మరి మా ఎంపీ గారు కొన్ని విషయాలు అడిగారు, తప్పకుండా చేసుకుందాం. మరి డయాలసిస్ పేషెంట్లు దుబ్బాక నుంచి మిర్దొడ్డి కానీ దౌలతాబాద్ కానీ ఈ పరిసర ప్రాంతాలు, ఎందుకంటే ఇది జిల్లా సరిహద్దు కూడా ఉంది, అటు కొంత ముస్తాబాద్ వాళ్ళు కూడా వచ్చి ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ముస్తాబాద్ వాళ్ళకు తిరుసిల దాకా పోయే బదులు దుబ్బాకకు రావడానికి వాళ్ళకు కూడా సులువుగా ఉంటుంది. అందువల్ల వెంటనే దుబ్బాకకు ఒక డయాలసిస్ సెంటర్ శాంక్షన్ చేస్తా ఉన్నాం. గౌరవనీయ ఎంపీ గారు ఒక ఐసీయూ యూనిట్ కావాలన్నారు. ఎందుకంటే ఏదన్నా సీరియస్ ఉన్నప్పుడు మనిషి ఆక్సిజన్ పెట్టి స్పెషల్గా డాక్టర్ల యొక్క పర్యవేక్షణలో వాళ్ళని బతికించుకుంటాం మనం. ఆ ఐసీయూ అనేది 70 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక ఐసీయూ లేకుండే, ఒక్కటి కూడా. 70 ఏళ్ళు పరిపాలించారు మహామహులు. మెదకు, జైరాబాదు, సంగారెడ్డి, నారాయణఖేడు, సిద్దిపేట దాకా కూడా ఐసీయూ లేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాకనే ఫస్ట్ సంగారెడ్డిలో, సిద్దిపేటలో, మెదక్లో, నారాయణఖేడ్లో, జహీరాబాద్లో, గజ్వేల్లో ఇలా ఒక్కొక్క కాన్స్టెన్సీ కేంద్రంలో ఐసీయూ కేంద్రాలు మన గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాక పెట్టినాం. 70 ఏళ్ళు తెలుగుదేశం, కాంగ్రెసు మహామహులు పరిపాలించారు. ఉమ్మడి జిల్లాలో ఒక్క ఐసీయూ కేంద్రం లేకుండే టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే ఇలా ఐసీయూ కేంద్రాలు వచ్చినాయి. దుబ్బాకలో కూడా ఇలా మంచి 100 పడకల ఆసుపత్రి స్టార్ట్ చేసుకున్నాం కనుక వెంటనే ఒక ఐసీయూ 10 పడకల ఆసుపత్రి కూడా మీకు మంజూరు చేస్తాం. వెంటిలేటర్లు కానీ అక్కడ ఏమేమి ఎక్విప్మెంట్ కావాలనో, దానికి స్టాఫ్ కూడా కావాలి. సుశిక్షితులైనటువంటి డాక్టర్లు, స్టాఫ్ నర్సులు కూడా కావాలి. ఎక్విప్మెంట్ ఒకటే సరిపోదు, ఎక్విప్మెంట్ ఇస్తాం, దానికి అవసరమైన సిబ్బందిని కూడా ఇచ్చి 10 పడకల ఐసీయూ కేంద్రం ప్రారంభిస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మరి ఒక మంచి డయాలసిస్ సెంటర్ వచ్చింది, ఐసీయూ కేంద్రం వచ్చింది, ఇలా కేసీఆర్ కిట్ వచ్చినాక
ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీల సంఖ్య పెరిగింది. ఇవాళ భారతదేశానికి ఆదర్శం మన తెలంగాణ రాష్ట్రం. ఇంతకుముందు సర్కార్ దవాఖానలలో కాన్పుకు రామంటే నేను రాని బిడ్డో సర్కార్ దవాఖానకు అందరు, కానీ కేసీఆర్ కిట్ వచ్చినాక నేను బోత బిడ్డ సర్కారు దవాఖానకు అన్నట్టుగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఆసుపత్రులు బాగా జరుగుతూ ఉన్నాయి. అందుకే ఇవాళ కేసీఆర్ కిట్ వచ్చినాక ఒకనాడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30% కాన్పులు అయితే ఇవాళ 52% కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతూ ఉన్నాయి. మరి దానికి ఇంకొక 2 జరిగితే చాలా దుబ్బాకలు. ఇప్పటికే ప్రైవేట్ నర్సింగ్ హోమ్లు మూతబడ్డాయి. అప్పుడు రామలింగారెడ్డి గారు ఉండగా చెప్తుండే సిద్దిపేట మన దుబ్బాక దవాఖాన కొద్దిగా మంచిగా చేసినాక 2-3 నర్సింగ్ హోమ్లు మూతబడ్డాయట. డాక్టర్లు ఆయన తాళం వేసుకొని పోయారు కిరాయిలు తెలియని. కేసీఆర్ కిట్ వచ్చి సర్కార్ దవాఖాన మంచిగా అయినాక ప్రైవేట్ దవాఖానలకు తాళాలు పడ్డాయని చెప్తుండే అప్పుడు నాకు. ఇప్పుడు మరి ఇంత పెద్ద దవాఖాన వచ్చినాక ఇంకా మంచిగా కావాలి కదా. మరి ఎంపీ గారు కోరిండ్రు కదా, 2 అంశాలు కోరిండ్రు. ఏంటి, ఆ మహిళలు ప్రసూతికి వచ్చినప్పుడు కొంతమందికి రక్తం తక్కువ ఉంటుంది, కొంతమందికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. మరి రక్తం ఎక్కియాలంటే సిద్దిపేట నుంచి రక్తం తేవాలంటే పావు గంట అర్ధగంట టైం పోతుంది కదా. దుబ్బాక దవాఖానలో ఒక రక్త నిధి కేంద్రం పెట్టాలన్నారు. అరే ఇయ్యకముందే కొడుతున్నావు ఎంపీ సార్, అడిగిన వాడిని నేను ఇస్తానన్నా నేను. సో మా ఎంపీ గారు కోరిండ్రు కనుక తప్పకుండా ఎమ్మెల్యే గారు కూడా కోరిండ్రు, రక్త నిధి కేంద్రం కూడా మంజూరు చేస్తాం. మరి అప్పుడే పుట్టిన పిల్లలు ఉంటారు, న్యూ బార్న్ బేబీ కేర్ సెంటర్ ఎస్ఎన్సీయు సిక్ న్యూ బార్న్ కేరింగ్ సెంటర్ ఒక ఎస్ఎన్సీయు కూడా కావాలి. ఎస్ఎన్సీయు కావాలి అనగానే ఇప్పుడు రిబ్బన్ కత్రి రిబ్బన్ కత్రి అన్నారు. ఎస్ఎన్సీయు అంటే అట్లా ఉండదు వాస్తవానికి. అందులో అప్పుడే పుట్టిన పిల్లలకు పస్కలు వస్తాయి, వాళ్ళకి ఇంక్యుబేటర్స్ కావాలి. దాన్ని హ్యాండిల్ చేయడం రెగ్యులర్గా ఉండే స్టాఫ్ నర్సులకు చేయరాదు. వాళ్ళని స్టాఫ్ నర్సులను రిక్రూట్ చేయాలి. 45 రోజులు నీలోఫర్ హాస్పిటల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. ఆ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సుశిక్షితులైనటువంటి పిల్లల డాక్టర్లను కూడా పెట్టాలి. దానికి ఎక్స్క్లూజివ్గా 2-3 పిల్లల డాక్టర్లను పెట్టాలి. 8-10 స్టాఫ్ నర్సులను రిక్రూట్ చేయాలి. దానికి అవసరమైన సామాన్ ఇస్తే ఆ న్యూ బార్న్ బేబీ కేర్ సెంటర్ అనేది ఒక ఎస్ఎన్సీయు అనేది మనం స్టార్ట్ చేయొచ్చు. సో అది కూడా కావాలని మీరు కోరుతున్నారు కనుక తప్పకుండా దానికి అవసరమైన ఎక్విప్మెంటు, పిల్లల డాక్టర్లు, దానికి అవసరమైన స్టాఫ్ నర్సులు, అవసరమైన నిధులు కూడా మంజూరు చేసి ఒక అద్భుతమైన ఎస్ఎన్సీయును కూడా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో తీసుకొస్తాం. దాన్ని 2 రకాలుగా చేద్దాం. గవర్నమెంట్ దవాఖానలో బుట్టి సిక్ అయిన పిల్లలకు ఒకటి పెడదాం, ప్రైవేట్లో అటువంటి సౌకర్యం ఉండదు. ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో పుట్టిన పిల్లల్ని కూడా గవర్నమెంట్ దవాఖానకు తెస్తారు, వాళ్ళ ఇన్ఫెక్షన్ ఇక్కడ పుట్టిన వాళ్ళకి అంటద్దు కనుక వాళ్ళది సపరేట్ చేద్దాం. మన దవాఖానలో పుట్టిన పిల్లలకి సపరేట్ చేస్తూ ఆ ఎస్ఎన్సీయును మరి 2 భాగాలుగా దుబ్బాక ఆసుపత్రికి మంజూరు చేపిస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. మరి 4 అయినాయి, డయాలసిస్ యూనిట్ అయింది, ఎస్ఎన్సీయు అయింది, ఐసీయు అయింది, రక్తనిధి కేంద్రం అయింది, ఇంకొకటి 5 ఉన్నది అసలుది. 30 పడకల నుంచి 100 పడకలకు పెంచుకున్నాం కదా, దాని స్థాయికి తగ్గట్టు డాక్టర్లు కావాలి, దాని స్థాయికి తగ్గట్టు ఏఎన్ఎంలు స్టాఫ్ నర్సులు కావాలి, వైద్య సిబ్బంది కూడా పెరగాలి. మరి దానికి సంవత్సరానికి 3 కోట్లు ఖర్చు అవుతుంది. ఒక సంవత్సరానికి వాళ్ళ జీతాలకే 3 కోట్లు ఖర్చు అవుతుంది. ఒక 10 కావాలంటున్నారు మీరు, కావాలనా? సో దానికి అవసరమైన సిబ్బందిని, డాక్టర్లను, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని పూర్తి స్థాయిలో దుబ్బాక ఆసుపత్రికి అతి త్వరలో మంజూరు చేస్తాం. దాంతో మంచి వైద్యం మీకు ఇక్కడ దొరుకుతుంది. ఇకపోతే ఎంపీ గారికి ఇంకో కొత్త కోరిక పుట్టింది. దవాఖాన జర దూరమైంది కదా, మరి ఊళ్ళో ఉన్నోళ్లకు బీపీ గోళీ కావాలి, షుగర్ గోళీ కావాలంటే ఇంత దూరం ఆటో కిరాయి మీద పడుతుంది. మరి దుబ్బాకలో బస్తీ దవాఖాన పెట్టంటుండు. ఇప్పటిదాకా రాష్ట్రంలో బస్తీ దవాఖానలు హైదరాబాద్లోనే ఉన్నాయి, ఇంకా జిల్లాలకు రాలే. వచ్చినాయా? బస్తీ దవాఖాన ఒక హైదరాబాద్లో ఉంటుంది. ఒక్కటి స్పెషల్గా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వస్తే సిద్దిపేటలోని కేసీఆర్ నగర్లో ఒకటి వచ్చిందిగా హైదరాబాద్ బయట. మరి ఇలా 2 గౌరవ ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు కోరింది కనుక దుబ్బాక పట్టణంలో కూడా ఒక బస్తీ దవాఖాన శాంక్షన్ చేస్తాం, ఒక అర్బన్ వెల్నెస్ సెంటర్.
రాగు నువ్వు అసలు నీకే ఫస్ట్ ఇస్తున్నా ఎవరికి వెళ్ళి ఆరోగ్య మంత్రి అయినాక. దుబ్బాకలో ఏదైనా చిన్న చిన్న బీపీ కానీ షుగర్ గోళీలు కానీ జ్వరమస్తే చూసుకోనీకో, చిన్న చిన్న బయలు వాంతలకో, లేదంటే ఏదైనా రక్త పరీక్ష చేయాలంటే ఇంత దూరం రావాల్సిన అవసరం లేకుండా అక్కడ కూడా ఒక డాక్టర్ను ఇద్దరు ఏఎన్ఎంస్ను అవసరమైన మందులు పెట్టే ఒక బస్తీ దవాఖానా కూడా దుబ్బాక పట్టణంలో ఏర్పాటు చేస్తాం. మా చైర్మన్ అమ్మ గన్నె వనిత ఒక మంచి జాగా చూసి పెట్టమ్మా, నువ్వు చూసి పెడితే జల్దీ మల్లచ్చినాడు దానికి డాక్టర్లను పెట్టి బస్తీ దవాఖానా కూడా ప్రారంభం చేసుకుందాం.